Happy birthday, Yoda. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇది వచ్చేసి యోధా బర్త్డే సెలబ్రేషన్స్. మార్నింగే స్టార్ట్ అయిపోయాం బయటకి. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా లేదు ఇంట్లో. ఇంకా ముందే ప్రిపేర్ అయ్యామన్నమాట. బయట బ్రేక్ఫాస్ట్ తీసుకుని కాల్లో తింటూ వెళ్ళొచ్చు కదా అని సో అలానే తీసుకున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మేము వచ్చేసి చందానగర్. జేపీ సినిమాస్ ఉన్నాయి కదా, కొత్తగా ఓపెన్ అయింది. అంటే మేము ఫస్ట్ టైం ఉంటే వెళ్ళడము. మేము వచ్చేసి మూవీకి వెళ్తున్నాము, ఆదిపురుష్ మూవీకి. వెంబడే రిలీజ్ అయ్యి 3 డేస్ అవుతుంది కదా. ఇంకా బర్త్డే రోజు ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి, ఏదో ఒక మూవీ చూడాలి. మూవీస్ కొత్తగా ఏం లేకపోతే ఇంకా వేరే ప్లాన్ ఏదన్నా ఉండేది, బట్ ఇది కొత్త మూవీ కదా, బాగాలేదు అని అంటున్నారు రివ్యూస్ అయితే. సరే చూస్తే తెలుస్తుంది కదా, గ్రాఫిక్స్ ఉన్నాయి, దానికోసం 3D మూవీ బుక్ చేసామన్నమాట, పిల్లలకి నచ్చుతుంది కదా అని. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము అండ్ వచ్చేసాం కూడా. చాలా మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు, తొందరగానే 8:45కి మూవీ ఉంది, 8 వరకే రీచ్ అయిపోయాము. మేబీ ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా టైం కన్నా వెనకాల వెళ్తాం, బట్ సినిమాకి మాత్రం టైంకి వెళ్తాం కదా. అది ఎంత మార్నింగ్ కదా, లేట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో కొంచెం తొందరగానే వెళ్ళిపోయాము. ఇంకా మొబైల్స్లో స్టేటస్ పెట్టినాం కదా నేను రఘు, ఇంకా చాలామంది బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా అందరికీ మోస్ట్లీ వీలైనంత వరకు యోధతోనే వాయిస్ మెసేజ్ పెట్టించేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అని అలా ఇంకా అలాగే నడుస్తుంది అనమాట కార్ దిగినప్పటి నుంచి. ఇంకా లోపలికి అయితే వచ్చాము, బాగుంది. లోపల చూస్తే అయితే ఫస్ట్ టైం వచ్చాము కదా. ఇంకా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. ఆల్రెడీ ఇంకా ముందే నుంచే స్టార్ట్ అయిపోతాయి కదా షోస్, బట్ ఇదైతే కంఫర్ట్గా ఉంటుంది టైం అని చెప్పేసి ఇది బుక్ చేసుకున్నాము అన్నమాట. అంటే కొంచెం లేట్గా అయినా ఉండింది, బట్ నేనే తొందరగా తీసుకుంటే తొందరగా ఇంటికి రావచ్చు. మూవీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లంచ్ టైం వరకు అయిపోతుంది. ఆ తర్వాత లంచ్కి కూడా కరెక్ట్ టైం సెట్ అవుతుంది. లంచ్ తర్వాత ఇంక ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పేసి అలా బుక్ చేసుకున్నాము. ఇంకా ఒక్కసారి అయితే థియేటర్ అంతా, అంటే మాల్ థియేటర్ కాదు మాల్, స్క్రీన్స్ 6 ఏమో ఉన్నట్టున్నాయి. యాక్చువల్గా ఇంకా చాలా బాగానే ఉంది, అంటే కూర్చోవడానికి సీటింగ్ అదంతా స్పేషియస్గా. ఇంకా వీలైతే అదే పనిలో ఉన్నారు. ఇంకా మూవీ స్టార్ట్ కాకముందే, అంటే లోపలికి ఎంట్రీ అయ్యేప్పుడే ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. మూవీ చూస్తుంటే వచ్చేసిందంట శాండ్విచ్ అండ్ పిజ్జా. బ్రేక్లో పక్కన తీసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే ఇది తీసేసుకున్నాము పిజ్జా. బ్రేక్ తర్వాత ఇంకా మూవీ అయిపోయింది. చందానగర్ నుంచి గచ్చిబౌలి వస్తున్నాము డెకత్లాన్కి వెళ్దామని, కొంచెం చిన్న షాపింగ్ అలా చేయడానికని. ఇంకా మూవీ గురించి అయితే చాలా కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది, ఏం చెప్పదలుచుకోలేదు. బట్ ఆబ్వియస్లీ మాకైతే నచ్చలేదు, పిల్లలకి కూడా నచ్చలేదు. యాక్చువల్ స్టోరీ పిల్లలకి ముందే తెలుసు, వాళ్ళే ఇంకా క్వశ్చన్స్ వేస్తున్నారు, అది ఎలా అయింది, ఇలా అయింది, ఇది ఎలా అయింది అని. సో ఇంకో వదిలేసాం, ఏం చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా డెకత్లాన్కి వచ్చాము ఇంకా షాపింగ్ చేద్దామని. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము, చాలా ఎండగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ తిని కూల్ అయ్యి షాపింగ్ స్టార్ట్ చేయాలి. యోధా అయితే ప్రతి బర్త్డేకి ఇలా పర్టికులర్గా ఇలా ఫిక్స్ అయిపోతాడు, ఇది ఇక్కడికి వెళ్దాం, ఇది ఇద్దాం, ఇలా చేద్దాం అని చెప్పేసి. ఇంకా సరే ఇంకా చిన్నగా ఉన్నాడు కదా, సరే అని కాదనలేము. ఇప్పుడు కూడా ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే ఇంకా హాలిడేస్ ఉండింది, ఈ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయింది, బట్ సండే వచ్చింది కాబట్టి మంచిగా బయట తిరగడానికి వచ్చింది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ ఇస్తా అన్నాడు. ఇంకా బట్ సండే వచ్చింది కాబట్టి మంచిగా హ్యాపీగా సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయి అన్నమాట, అంటే బయట తిరగడము. కేక్ అయితే ఇంటి దగ్గరనే, ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తిన్న తర్వాత చూడాలి షాపింగ్. బట్ అన్నీ ఇట్లా ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. ధీరన్ అయితే ఎలా అయినా ఓకే అంటాడు, అస్సలు దానికి ఆర్గ్యూ చేయడు. ధీరన్ కంపేర్ చేస్తే యోధ పాపం చిన్నోడు కదా, అంటే అలాను ప్లస్ యోధ నాలాగా అన్నమాట మెంటాలిటీ, ధీరన్ రఘు ఒకలాగా. సో నాకు కూడా అంతే, ఇలా అనుకున్నానంటే అది జరగాలి అనే ఫీలింగ్లో ఉంటుంది. ఇంకా యోధకి బర్త్డే గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ యోధా. థ్యాంక్స్ నాన్న, చెప్పు.
షాపింగ్ నుంచి లంచ్ చేయడానికి అని వెళ్తున్నాము. యాక్చువల్గా ఇయర్ యోధా సెలబ్రేషన్స్ ఇంట్లోనే చేసుకుందాం, బయట కుద్దు అన్నాడు. హ్యాపీగా ఫీల్ అనిపించింది. బట్ వాడికి నచ్చిన ఫుడ్ నేను కుక్ చేసేయాలంటే అది కంప్లీట్గా జపనీస్ స్టైల్ అనమాట. జపనీస్ ఫుడ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా వెతికి యూట్యూబ్లో నాకు లింక్స్ అన్నీ షేర్ చేశాడు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆర్డర్ పెట్టు, ఇవి తెప్పించేసి నాకు ఈ ఫుడ్ చేసి సూకియాకి, రామెన్ సూప్, రైస్ బాల్, సమ్ ఏవేవో డిఫరెంట్ ఇవి అవన్నీ తెచ్చి చెప్పాలంటే నాకు చెప్తేనే కళ్ళు తిరిగినాయి. అదంతా కాదు అని చెప్పేసి నైట్ నేను రఘు కూర్చొని ఇంకా అంత సజెషనము, జాపనీస్కి ఫేమస్ ఏంటి, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, హోటల్స్ అవన్నీ రెస్టారెంట్లు అన్నీ ట్రై చేస్తే ఇంకా ఇది కనిపించింది. బ్రాంచెస్ కూడా ఉన్నాయి కానీ మాకు నియర్ బై అయితే ఇక్కడ ఉంది గచ్చిబౌలిలో. సో ఇక్కడికి తీసుకొచ్చాము. అవి చేయడం కన్నా తీసుకుంటే సరే టేస్ట్ కూడా చూసినట్టు ఉంటుంది, మేము కూడా ఇప్పుడు వరకు ట్రై చేయలేదు కదా, ట్రై చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. బాగుంది, చిన్నగా ఉంది బట్ క్రౌడ్ అవుతుంది. వెయిట్ చేస్తున్నాం మేము ఇంకా. మేము ఏం తింటున్నాం అంటే, మేము ఏం తింటాం అనుకుంటాం అంటే సూకియాకి, రావెన సూషి, రైస్ బాల్. ఇప్పుడు జస్ట్ సూకియాకి తింటాం, మా అమ్మ తర్వాత వస్తుంది. ఎందుకు చెప్పాలంటే మేము కూడా ట్రై చేస్తాము సూకియాకి, మేము చూస్తాము చికెన్ ఫిష్ ఏమైనా ఉంటే చూస్తాం. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము, ఎంజాయ్ చేస్తున్నాం, బాగుంది, నచ్చింది. అండ్ ఈ ఫుడ్ది రెస్టారెంట్ది నెక్స్ట్ వీడియోలో పెడతాను కంప్లీట్గా, అందుకనే ఎక్కువ చూపించట్లేదు. ఇంకా లంచ్ అయితే అయ్యింది, యోధని సాటిస్ఫై చేసాము, అది చాలనిపించింది. ఆ తర్వాత కేక్ తీసుకోవడానికి బేకరీకి వచ్చాము, కేక్ తీసుకుంటున్నాం బర్త్డే కోసం. సూపర్ డారా, కానీ నీ బర్త్డే కదా, అదే ఆయన తీసుకుంటావా? సూపర్ డాన్స్ ప్లీజ్, దాని మీద హ్యాపీ బర్త్డే కూడా పెడతాము. హ్యాపీ బర్త్డే యోధా, ప్లస్ ఫాదర్స్ డేది కూడా పెట్టేయండి. YODHA. కేక్ తీసుకోవడానికి రఘు రాలేదు, కాలరో కూర్చున్నాడు. మేము ముగ్గురం వచ్చామన్నమాట, యోధా బర్త్డేతో పాటు ఆ రోజు ఫాదర్స్ డే కూడా. ఇంకా రఘుకి సర్ప్రైజ్గా ఉంటుంది అని చెప్పేసి ఒకే కేక్ పైన ఇలా రెండుగా పెట్టి ఇచ్చాడు అన్నమాట. ఫాదర్స్ డేది హ్యాపీ బర్త్డే అని అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆ రోజు మిర్రర్ డ్రెస్ వేసుకున్నాను, కాలర్ కంప్లీట్గా ఇలా స్టార్స్ లాగా అనిపిస్తూనే ఉంది రోజంతా పైన చూస్తున్నారా. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బర్త్డే కేక్ కటింగ్ అప్పుడు వీడియో షూట్ చేసేస్తాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము, రాగానే ఫ్రెష్ అయిపోయి కాఫీ తాగేసి ఇంకా రెడీ అయ్యి కిందికి వెళ్ళాము. సింపుల్గా ఇలా డెకరేషన్ చేసాం వాళ్ళకి. నేను వింటాను నాన్న తీసుకురా. ఇంకా ఎప్పట్లాగానే కిందకు వచ్చేసి కేక్ కటింగ్కి కూర్చున్నాడు యోధా. అందరం కలిసి కేక్ కట్ చేయించాలి ఇప్పుడు యోధతో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే.
సో హ్యాపీగా యూద బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది చాలు అంటే ఇంకా పిల్లలకి నచ్చినట్టు చేయాలి కదా. బర్త్డే రోజు రోజు చేస్తాము, బర్త్డే రోజు ఇంకా స్పెషల్గా చేయాలి, వాడు సాటిస్ఫై. సో అంతే, ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా నడుస్తూ ఉన్నాయి. తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ అలా, ఇంకా నేను ఫొటోస్ దిగుతూ ఉంటే అజయ్ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాడు స్నాప్లో పిచ్చి పిచ్చిగా, అది ఒక ట్యాగ్ చేస్తాను చూడండి. అండ్ ఇలా అయ్యిందనమాట మా యూద బర్త్డే సెలబ్రేషన్స్. ఇంక ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్. ఇంకా బర్త్డే స్పెషల్ డిన్నర్ బిర్యానీ చికెన్.